దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి, వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. సో మనం ఈరోజు ఒక ఫేమస్ ఫ్యాకల్టీ, మోస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ ఫర్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో త్వరలో రాబోతున్నటువంటి గ్రూప్ టూకి ఇంగ్లీష్ మీడియంలో చాలా రకాలుగా విద్యార్థులు పాలిటిక్స్ సంబంధించి గవర్నెన్స్కు సంబంధించి ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో, సో రోహిత్ సార్ను రిక్వెస్ట్ చేయడం మూలంగా మన చౌటీస్ ఎకానమీ యాప్లో పాలిటీ మరియు గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్స్ని తక్కువ ప్రైస్లోనే లాంచ్ చేయడానికి సో నేను ఒప్పించడం జరిగింది. సో సార్ని అడిగి అసలు ఈ కోర్సులో ఏమేమి ఉండబోతున్నాయి, ఎట్లాంటి అంశాలను కవర్ చేశారు అనేటటువంటి అంశాలను అడిగి తెలుసుకుందాం. సార్, గ్రూప్ టూలో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ముఖ్యంగా పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి ఎంత సిలబస్ ఉంటుంది, మీరు ఏమేమి కవర్ చేస్తారు సార్? సో పర్టికులర్గా బోత్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ అయినా కానీ ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కూడా వన్ ఆర్ ద అదర్ వే సిమిలర్ గానే ఉంది. సో ద ఎంటైర్ సిలబస్ అంటే జస్ట్ అంటే ఈ పార్ట్ ఏ ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ థర్డ్ సెట్ అన్నట్టు కాకుండా ఒక జీరో స్టేజ్ నుంచి అంటే ఎక్కడ అంటే మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి సో ఎగ్జాక్ట్ గా స్టూడెంట్ కి స్టూడెంట్ సెంట్రిక్ గా ప్రతి వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన దగ్గర ప్యూర్ గా ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా సో మీరు చాలా సింపుల్ లాంగ్వేజ్ లో అన్ని అంశాలను విత్ కరెంట్ అఫైర్స్ తోటి కూడా చెప్తారు అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది సార్. అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర ఎట్లుండబోతుంది, మీరు మన కోర్సులో కరెంట్ అఫైర్స్ ని కవర్ చేసిరా, ఇంకేమన్నా మళ్ళీ ఎక్స్టర్నల్ గా చదువుకునేటటువంటి అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇండియన్ పాలిటీ అనేది కంటెంపరీ థింగ్స్ తోటి అంటే కరెంట్ పాలిటిక్స్ తోని కనెక్ట్ చేయకపోతే సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్. సో డెఫినెట్ గా అన్ని థింగ్స్ కవర్ చేసాము. అన్ని థింగ్స్ అంటే లైక్ రీసెంట్ గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించి సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్ ఇచ్చిన తీర్పు గానీ, అండ్ అలాగే నిన్న మొన్న యునో ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి యూపీఎస్సీ కి ఉన్న అపోహలు గానీ, సో దానికి సంబంధించిన కేసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేసు అది ఎందుకు వచ్చింది, అది దేనికి సంబంధించింది, ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ చాలా డీటెయిల్ గా ఎక్కడా లేనటువంటి విధంగా కవర్ చేశాను. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మనం లాంచ్ చేస్తున్నాం సార్, సో వాట్ అబౌట్ తెలుగు మీడియం? తెలుగు మీడియం కూడా సార్ ఐ థింక్ ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ లో కూడా మీకు తెలుగు మీడియం కూడా అందుబాటులోకి వస్తుంది. సేమ్ ఇంగ్లీష్ మీడియం లో చెప్పిన కంటెంటే సేమ్ అలాగే అంటే లైక్ ఎవ్రీథింగ్ అంటే ఇంగ్లీష్ లో ఎక్కువ తెలుగులో తక్కువ లేకపోతే తెలుగులో ఎక్కువ ఇంగ్లీష్ లో తక్కువ అన్నట్టు కాకుండా లైక్ టు ద పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈవెన్ మనకు అశోక్ నగర్ లో కూడా మన నోట్స్ అవైలబుల్ లో ఉంటుంది, రోహిత్ సార్స్ పాలిటీ నోట్స్ అని. సో సేమ్ వేలో సేమ్ రిధమ్ లో రెండు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ హోప్ రెండు చాలా బ్యాలెన్స్డ్ గానే ఉంటాయి. సో దట్స్ గ్రేట్ న్యూస్ సార్. సో మీరు ఇంత తక్కువ ప్రైస్ లో మరియు కాన్సెప్ట్స్ ని కోర్ ఇష్యూస్ నుండి కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ ని కూడా జోడిస్తూ ఇంగ్లీష్ మీడియంలో ఒక పాలిటీ అండ్ గవర్నెన్స్ కోర్స్ తీసుకురావడం అనేది రియల్లీ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ద స్టూడెంట్స్. సో వీ హోప్ తెలుగు మీడియం విల్ ఆల్సో బి కమింగ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వుడ్ యూ లైక్ టు ఎక్స్ప్రెస్ టు ద స్టూడెంట్స్ యాజ్ గ్రూప్ టూ ఇస్ కమింగ్ వెరీ సూన్? సో మళ్ళీ మేజర్ గా థింగ్స్ ఏంటంటే ఈ పర్టికులర్ గా గ్రూప్ టూ ఎగ్జామినేషన్ లో కొన్ని సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి తెలంగాణ స్టేట్ తీసుకుంటే తెలంగాణకు సంబంధించి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, నెక్స్ట్ థర్డ్ క్రూషియల్ రోల్ ఏంటంటే పాలిటీ. సో డైరెక్ట్ గానైనా ఇండైరెక్ట్ గానైనా పేపర్ 1 లో నుంచి పేపర్ 2 లో నుంచి రెండింటిని కలిపి 75+ మార్క్స్ వస్తాయి, కానీ 75 కి తక్కువ రావు. అండ్ అలాగే ఈ పాలిటీలో కరెంట్ ట్రెండ్ లో అంటే స్టాటిక్ పాలిటీ పైన యూనో అంచనాలు ఉండడం కానీ అవగాహన చాలా మందికి ఉండే ఉంటుంది. కానీ దాంట్లో ఇప్పుడు ఫర్ సపోజ్ రీసెంట్ గా యూపీఎస్సీలో ఏ పదాలు రాజ్యాంగంలో ఉన్నాయి, ఏ పదాలకు సంబంధించి రాజ్యాంగంలో వివరణ ఉన్నది అని చెప్పి ఇవి ఉన్నాయి. అంటే ఇప్పుడు యూపీఎస్సీ అడిగింది, కానీ నేను గత 3-4 ఇయర్స్ గా ఎప్పుడు నా స్టూడెంట్స్ నోట్స్ చూసినా గానీ మీకు అక్కడ ప్రతిదీ డీటెయిల్ గా ఉంది. ఇప్పటికీ కూడా గవర్నర్స్ అపాయింట్మెంట్ అనేది కాంట్రవర్సీలో ఉంది, కానీ నా స్టూడెంట్స్ ఇప్పుడే కాదు నేను ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ప్రతి నోట్స్ లో ప్రతి దగ్గర గవర్నర్ అనేది ఎందుకు న్యూస్ ఉంది. ఇప్పుడే కాదు, ఇప్పుడు మీరు విన్న తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే 95 లాక్స్ కి ఇంక్రీజ్ అయింది. సో అలాంటి థింగ్స్ మాత్రం మీరు అప్డేట్ చేసుకోవాలి, బట్ మిగతాదంతా మీరే చెప్తారు. పాలిటీని మీరు ప్రేమిస్తారు, డెఫినెట్ గా పాలిటీలో ప్రేమలో పడతారు, ఎందుకంటే పాలిటీ చెప్తుంది నేను కాబట్టి. సో ఐ హోప్ డెఫినెట్లీ యుల్ ఫాల్ ఇన్ లవ్, ఎందుకంటే కొన్ని 100,000 సంఖ్యలో నా క్లాసెస్ కి సంబంధించి కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది.
సో చాలా సింప్లిస్టిక్ వేలో పాలిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, తెలుగు సపరేట్ గా ఇంగ్లీష్ సపరేట్ గా. సో వండర్ఫుల్ సార్. సో లైక్ ఎకానమీ ఎంత సింపుల్ గా ఇది సామాన్యుడు భాష అని చెప్పేసి మనం ప్రమోట్ చేస్తున్నామో చౌటీస్ ఎకానమీలో, పాలిటీ కూడా రోహిత్ సార్ యొక్క క్లాసెస్ కనుక వింటే యుల్ రియల్లీ లవ్ ద పాలిటీ అండ్ యుల్ ఫాల్ ఇన్ ద లవ్ విత్ ద పాలిటీ అండ్ గవర్నెన్స్. సో మీకు ఎప్పుడన్నా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ ట్రై టు బ్రింగ్ హిమ్ ఇన్ టు లైవ్ సో దట్ యు కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఆల్సో క్లియర్ యువర్ డౌట్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నోట్స్ కూడా సార్, నోట్స్ కూడా సేమ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి ఇచ్చే పీడిఎఫ్ నోట్స్ ఏదైతే ఉంటుందో, తెలుగు నోట్స్, ఇంగ్లీష్ నోట్స్ రెండు కూడా మీకు దాంట్లో అవైలబుల్ లో ఉంటాయి. నోట్స్ కూడా మీకు తీసుకోవచ్చు. క్లాసెస్ ని జస్ట్ సింపుల్ గా రన్నింగ్ నోట్స్ రాసినా రాయకపోయినా రిలాక్స్ గా క్లాసెస్ ని వినొచ్చు, అదే కంటెంట్ నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో విల్ మీట్ అగైన్ విత్ తెలుగు లాంచ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.